భూ కబ్జాలు అనేక అక్రమాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని చెబితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు పార్టీ కోసం ఏ పదవి ఆశించకుండా పనిచేస్తే సస్పెన్షన్ను బహుమానంగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన మధుసూదన్ రెడ్డి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆయన తనయుడు పార్టీకి నష్టం చేకూర్చేలా భూ కబ్జాలు చేస్తూ సీఎం చెడ్డ పేరు తెస్తున్నారని ఇదే విషయాన్ని నేను చెప్పానని అన్నారు. కనీసం షోకాస్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలంటున్నారు. అసలు పార్టీకి నష్టం చేస్తున్నది ఎవరు, వారి విషయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నాపై కుట్రలు చేసి వారు చెప్పే మాటలు విని సస్పెండ్ చేశారని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఉరవకొండలో అక్రమాలపైన ఆ పోరాటం కొనసాగుతూ ఉందని ఆయన స్పష్టం చేశారు. అనుక్షణం ఆయనతో పాటు నడుస్తూ ఆయన జైలు పాలైన తర్వాత ఆయన సోదరి పాదయాత్రలో పాల్గొని మరి పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నన్ను కేవలం ఒక చిన్న స్టేట్మెంట్తో తీసుకొని కొందరి కుట్రల భాగంగా నన్ను సస్పెండ్ చేయడం, అది కేవలం ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా ముందస్తు మరి ఇది అడుక్కోకుండా సస్పెండ్ చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు డెమోక్రటిక్ ప్రజాస్వామ్యయుతంగా పార్టీలో నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అన్డెమోక్రటిక్గా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులపైన కార్యకర్తలపైన చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుంది అని మరి ఒకసారి చెప్తున్నా. మరి ఉరవకొండ నియోజకవర్గం నేను తీసుకున్న ఆ నిర్ణయం కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉరవకొండ నియోజకవర్గం ఇన్ఛార్జు మరి అక్కడ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ కబ్జాలు చేస్తూ అనేక అవినీతి కార్యకలాపాలు తీసుకుంటున్న సందర్భంగా పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని చెప్పి నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. పార్టీ పెద్దలు ఎవరైతే పార్టీకి నష్టం కలుగజేస్తున్నారో వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకుండా పార్టీకి నష్టం కలుగుతుంది